హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మి. వెల్కమ్ టు అమ్మ చెప్పింది కిచెన్ ఎడి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ హలీమ్ని తయారు చేసుకోబోతున్నాం. అంతకన్నా ముందుగా అదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అన్ ఆప్షన్లో పెట్టుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. మరి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియో ఇప్పుడు ముందుగా ప్లేట్ తీసుకొని 1 స్పూన్ వరకు సాజీర వేసాను, 1 స్పూన్ మిరియాలు, ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర వేసుకుందామండి, 2 స్పూన్ల వరకు నువ్వులు వేస్తున్నాను. నేను తెల్ల నువ్వులు వేస్తున్నాను, మీ దగ్గర నల్ల ఉన్నా కూడా వేసుకోవచ్చు. 2 స్పూన్ల నువ్వులు వేసుకున్నాము కదా, ఇప్పుడు 3 స్పూన్ల వరకు బార్లీ వేసుకుందామండి. ఇప్పుడు గరం మసాలా వేసాను, 2 దాల్చిన చెక్కలు, అలాగే 6-7 వరకు లవంగాలు, 6-7 వరకు యాలకులు వేసాను. 2 స్పూన్ల వరకు మసూర్ దాల్ అంటాం కదా, ఎర్రగా ఉంటుంది, కందిపప్పులానే ఉంటుందండి, ఎర్రగా ఉంటుంది, ఆ పప్పుని 2 స్పూన్లు వేసాను. 2 స్పూన్ల వరకు మినప్పప్పు, 2 స్పూన్ల పెసరపప్పు వేసుకుందాం. ఇప్పుడు శనగపప్పు అండి, 2 స్పూన్లు ఇది కూడా. ఇప్పుడు ఫైనల్గా కందిపప్పు వేసుకుందాం, కందిపప్పు కూడా 2 స్పూన్ల వరకు వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇలా ఇవన్నీ కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే గోధుమ రవ్వ, పెద్ద రవ్వ ఉంటుంది కదా దలియా అంటాము, ఆ రవ్వని వేస్తున్నాను 1 కప్ వరకు. ఇందులోనే వేసేసుకుందాం. ఇలా ఒక చిన్న కప్పుతో కప్పుడు తీసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుందాం. మీ దగ్గర ఉంటే ఒక 7-8 వరకు బాదం కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మనం వీటిని మెత్తగా పొడి చేసి తీసుకుద్దామండి. మనకి ఉప్మా రవ్వ ఏ విధంగా ఉంటుందో కొంచెం చిన్న చిన్న బరకగా ఆ విధంగా చేసుకొని తీసుకొస్తాను, తీసుకొచ్చాక మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను మిక్సీ చేసి తీసుకొచ్చానండి. చూసారా, అన్నీ కూడా మనకి ఇలా పౌడర్లాగా అయిపోయాయి కదా, చిన్న మురుము మురుముగా ఉన్నాయి. ఇలాగే ఉండాలండి, మరి మెత్తగా చేయకూడదు. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది కదా మసాలా పొడి అంతా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మిగతా ప్రాసెస్ ఏంటనేది చూసిద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి. ఇందులో 3 స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేసిన తర్వాత కాస్త హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. చిన్న స్పూన్తో అయితే 1-2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేగించుకున్న తర్వాత మనం చికెన్ బోన్లెస్ తీసుకోవాలండి. శుభ్రంగా 3 టైమ్స్ కడిగి చిన్న సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టాను, ఈ చికెన్ని వేసేసానండి. ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇప్పుడు చూసారా, చికెన్ అంతా కూడా బాగా వేగింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిందండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇందులో మనం వాటర్ని వేసుకుందామండి. మనకి ఇవన్నీ వేగిపోయాయి కదా, ఇప్పుడు వాటర్ వేసేస్తున్నాను. నేను ఇలా ఒక పెద్ద గ్లాస్తో 4 గ్లాసుల వరకు వాటర్ వేస్తున్నానండి. మనకి ఆ పొడి వచ్చేసి 1 గ్లాసు వరకు ఉంటుంది. ఇప్పుడు నేను 4 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. ఇలా నేను 4 గ్లాసుల వరకు వాటర్ వేసానండి. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. చిన్న గుండగా తురుముకున్న కొత్తిమీరని వేసేసుకుందాం, అలాగే కొంచెం పుదీనా. పుదీనా వేయటం వలన హలీ మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఉంటే వేయచ్చు, లేదంటే స్కిప్ చేయండి. నేను కొద్దిగా పుదీనాను కూడా వేసేసాను. ఇప్పుడు ముందుగానే వేగించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుందామండి. వేరొక బాండీలో ఆయిల్ వేసి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి ఉల్లిపాయలని ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఇలా నేను ముందుగానే వేగించి పెట్టానండి ఉల్లిపాయ ముక్కలు, వాటిని వేసేసాను. 3 ఉల్లిపాయలని వేగించాను. ఇప్పుడు 1 కప్పు వరకు మెత్తగా కలుపుకున్న ఫ్రెష్ పెరుగుని వేసాను. ఇప్పుడు కొద్దిగా గులాబీ రేకులను వేస్తున్నాను. మీరు ఫ్రెష్గా ఉండే గులాబీ రేకులనైనా కూడా వేసుకోవచ్చు, ఒకవేళ ఇవి లేకపోతే రోజు వాటర్నైనా కొద్దిగా వేసుకోవచ్చండి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం.
ఇలా ఉప్పు వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకుందామండి. మనకి వాటర్ కూడా బాగా మరుగుతుంది. మనం వేసుకున్న పెరుగు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగానే పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని వేసేసానండి. ఇప్పుడు ఉండలేమీ లేకుండా ఒకసారి బాగా కలుపుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకుంటూ దీనిని బాగా కలుపుకోవాలి. ఈ పౌడర్ అంతా కూడా ఒక గ్లాస్ వరకు ఉంటుందండి. నేను ఒక గ్లాస్కి 4 గ్లాసుల వరకు వాటర్ వేసాను. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని ఒక 6-7 వరకు వేస్తున్నాను. ఇంకొకసారి మళ్ళీ ఇవన్నీ కూడా బాగా కలుపుకుందామండి. ఇది కాస్త చిక్కగా ఉంది కదా, ఇంకొక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకుందాం. ఇలా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరి చిక్కగా లేదు, బాగా పలచగా లేదు కదా, మనకి ఉడికేటప్పటికి కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక్క బెజలు వచ్చిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుంటూ 40-45 మినిట్స్ ఉడికించుకోవాలండి. అప్పుడే మనకి హలీం అనేది బాగా ఉడుకుతుంది. ఇలా నేను మూత పెట్టేస్తున్నాను. ఒక బెజలు హైలో వచ్చే వరకు వేట్ చేద్దాము. ఒక బెజలు వచ్చిన తర్వాత స్టవ్ పూర్తిగా సిమ్లో పెట్టుకుంటూ మనం 40-45 మినిట్స్ ఉడికించుకుందామండి. మీరు ఫ్లేమ్ ఎక్కువగా పెట్టినట్టయితే కుక్కర్కి అడుగున మాడిపోతుంది హలీము, ఫ్లేవర్ అనేది మారిపోతుందండి. అంచేత మీరు స్టవ్ సిమ్లో పెట్టుకుంటేనే కుక్ చేయాలి. ఇప్పుడు 45 మినిట్స్ తర్వాత నేను కుక్కర్ మూత తీస్తున్నానండి. హలీం అయితే చాలా బాగా వాసన వస్తుందండి, గుమగుమలాడిపోతుంది. చూసారా మనకి ఎంత బాగా కనిపిస్తుందో. బాగా చిక్కగా లేదు, అలాగనే బాగా పలచగా లేదు. చికెన్ పీసెస్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయండి. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ పై నుంచి కిందకు దింపేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా రుద్దుకోవాలండి. మనం వేసుకున్న చికెన్ పీసెస్ కూడా దీంట్లో మెత్తగా కలిసిపోవాలి. అంతవరకు కూడా బాగా రుద్దుకోవాలండి. మీ దగ్గర పప్పు గుత్తి ఉన్నా లేదా బరువుగా ఉండే గంటె ఉంటుంది కదా, దానితో అయినా బాగా ఇలా రుద్దుకోవాలండి. చూసారా ఇలా రుద్దే వరకు మనకి హలీం అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో, చాలా బాగుందండి. చూసారు కదా ఈ విధంగా వచ్చేటట్టు రుద్దుకుంటే సరిపోతుంది. మీరు బాగా చిక్కగా ఉందని చెప్పేసి ఉడికిన తర్వాత మాత్రం వాటర్ వేయకూడదండి, టేస్ట్ మారిపోతుంది. మీరు ముందునే కుక్కర్ విజిల్ పెట్టకముందునే వాటర్ అనేది చూసుకుంటూ వేసుకొని ఇలా ఉడికించుకోవాలి. ఇందులోనే వేడిగా ఉండేటప్పుడు ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసానండి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. కొంచెం రుద్దటానికి ఒక 20 మినిట్స్ వరకు టైం పడుతుందండి. ఇది బాగా రుద్దితేనే మనకి హలీం అనేది ఎలా ఉంటుందో ఆ విధంగా వస్తుంది. ఇలా సర్వింగ్ ప్లేట్లకి మనం వేడివేడిగా హలీంని సర్వ్ చేసేసుకుందామండి. చూసారు కదా చాలా సింపుల్ ప్రాసెస్లో చికెన్ హలీంని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు పైనుంచి కొంచెం నెయ్యి వేసాను, కొంచెం జీడిపప్పు వేసి వేగించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకొని వేడివేడిగా తింటే హలీం తింటూనే ఉంటారండి, అంత బాగుంటుంది. చూస్తూ ఉంటే మీకు కూడా నోరూరుతుంది కదండి. మరి ఇంకెందుకు లేటు, వెంటనే చేసేయండి. మరి ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పేయండి. మరి ఈ టేస్టీ రెసిపీని మేము ఎంజాయ్ చేస్తున్నాము. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.